రెండో రోజు కూరగాయల మార్కెట్లో చిరు వ్యాపారులు మార్కెట్ బంద్ చేసి నిరసన తెలుపగా వంటవార్పు కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు అన్నల్దాస్ వేణు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఇప్పటికైనా పాలకవర్గం కమిషనర్ కలెక్టర్ గారు స్పందించి వీరి సమస్య తీర్చాలని అన్నారు. వీరితో కౌన్సిలర్ బోల్గం నాగరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శులు రాజాసింగ్ ఠాగూర్, కైలాస్ సిరస్వాల్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బూర విష్ణు, పట్టణాధ్యక్షుడు మల్లడపేట భాస్కర్, బీజేపీ ఉపాధ్యక్షుడు ఊరగొండ రాజు, మేన రామ్ప్రసాదు, ఆడిపల్లి శ్రీనివాసు, గడదస్ ఆత్మరం, సీనియర్ నాయకులు బర్కం నవీన్, గజబింకర్ చందు, కోడం ఆనంద్ బాబు, బీజేవైఎం నాయకులు చిలక శ్రీకాంత్, ప్రసాద్, సాయి కృష్ణ, దావిద్, అభిలాష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. రెండో రోజు కూరగాయల మార్కెటు సంబంధించి చిరు వ్యాపారులు మరి నిన్న చేపట్టినటువంటి మున్సిపల్ ముందు నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో మరి నిరసన కార్యక్రమం చేయకముందే పోలీసుల చేత ఈ యొక్క మున్సిపల్ పాలకవర్గం కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఈరోజు కూరగాయల మార్కెట్ సంబంధించి చిరు వ్యాపారుల మీద కొట్టగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని విఫలం చేసేందుకు మరి భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు చిరు వ్యాపారులందరికీ అండగా నిలబడి మరి నిన్నటి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని మరి రెండవ రోజు ఈరోజు నిరసన కార్యక్రమం మరి కూరగాయల మార్కెట్ బంద్ చేసి మరి ఏ ఒక్క కూరగాయ మరి కూరగాయ మార్కెట్లో అమ్మకుండా మరి నిరసన కార్యక్రమం చిరు వ్యాపారులు చేపడతా ఉన్నారు. వారికి మద్దతుగా మరి ఈరోజు రావడం జరిగింది. మరి చిరు వ్యాపారులందరూ కూడా కలిసికట్టుగా మరి ఐక్యతతో నుండి ఈ యొక్క కూరగాయల మార్కెట్ను సాధించుకునే దిశగా మరి ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు ఏదైతే చేపట్టినటువంటి వంటవార్పు కార్యక్రమాన్ని కూడా మరి విజయవంతం చేయాలని చెప్పేసి మరి యొక్క ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యల్లో భాగంగా ఇలా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి ఏదైతే డెవలప్మెంట్ ప్రజలకు వెసులుబాటు కల్పించే విధంగా ఉండాలి, అది డెవలప్మెంట్. ఏదో సోప్ టాప్కు 4 పార్కులు, 4 రోడ్లు, 4 మార్కెట్లు కట్టి విసిపెట్టి వాళ్లకు ప్రజలను ఇబ్బందులకు గురి చేసి అక్కడికి పోవాలి ఇక్కడికి పోవాలని చెప్పేసి డెవలప్మెంట్ కాదు. మరి మీరు అందరూ అర్థం చేసుకోవాలి, మీరు చాలా మేధావులు, మరి మీరు అమెరికా నుంచి వచ్చిర్రు అన్నీ మీకు తెలుసు కాబట్టి ఇక్కడైనా దృష్టి సారించి రెండవ రోజు మరి సిరిసిల్లాలో కూరగాయలు దొరకని పరిస్థితి, ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి, మరి ఎట్లా అని చెప్పేసి ఆలోచన చేస్తారా నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మరి ఆలోచన చేసి తొందరగా వీళ్ళకు పరిష్కారం దిశగా ముందుకు పోవాలని చెప్పేసి ఈ యొక్క మున్సిపల్ పాలకవర్గాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, జిల్లా కలెక్టర్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇలా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే స్పందించాలి, స్పందించి వీరి యొక్క సమస్యను వెంటనే తీర్చాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ వీరికి అండగా ఎల్లవెల్లలా మేము ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.